हाय फ्रेंड्स कलमंद तो सानिटाइजर इंट्लोने हीजीगा तैयार चेसुकोवच्चु। ओके फ्रेंड्स मरी सानिटाइजर तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु चूद्दाम। इक्कड मनकु कनिपिस्तुंदि కలమంద పెద్ద కాడలుగా తీసుకొని ఆ కాడలను ముక్కలుగా కడిగేసి ఇలా పెట్టుకోండి। తర్వాత మన ఇంట్లో వాడే పసుపు యాంటీబయాటిక్ సంబంధించింది కాబట్టి ఇందులో కలపడానికి చాలా బాగుంటుంది, అది కూడా మనం పక్కకు పెట్టుకోండి। తర్వాత ఆల్కహాల్ తీసుకోండి, ఇలాంటి ఆల్కహాల్ తీసుకొని ఆల్కహాల్ కూడా దీంట్లో కలపొచ్చు। ఓకే ఫ్రెండ్స్ మరి ఈ కలమంద పసుపు ఆల్కహాల్ తోని హ్యాండ్ శానిటర్ లిక్విడ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్। ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది। ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తును నొక్కి ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న కలమందను ముక్కలుగా చేసి చాకుతో పక్కన ముళ్ళను తీసేయాలి। ఎలా తీసేయాలి చూడండి, ఈ విధంగా మెల్లిగా ముళ్ళను తీసేయండి। తీసేసిన తర్వాత దీని స్కిన్ ను పై నుంచి మెల్లిగా తీసేయండి। ఇలా స్పూన్ సహాయంతోనే షార్ప్గా ఉండే స్పూన్ తోని ఈ విధంగా గుజ్జును మెల్లిగా బయటికి తీయండి। ఈ విధంగా మెల్లగా బయటికి తీసేసి అది కూడా సేమ్ అలాగానే ముళ్ళను తీసేసి మళ్ళీ సేమ్ స్కిన్ ఇలా బయటికి తీసేయండి। గుజ్జును తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి। పెద్దగా ఉన్న ముక్కలను రెండుగా చేసి ఈ విధంగా మళ్ళీ స్కిన్ తీసేసి స్పూన్ సహాయంతో తీసేసి గిన్నెలో పెట్టండి। ఇలా కలమంద తీసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్ లో వేసేసి ఇలా వేసేసి గ్రైండ్ చేయాలి। గ్రైండ్ చేసిన లిక్విడ్ ని ఆ లిక్విడ్ తీసుకొని ఈ గ్లాస్ లో పోసేయండి। ఇలా పోసేసిన గ్లాస్ లో కొంచెం పసుపు అందులో వేసేసి కొంచెం కలిపాలి। తర్వాత కొంచెం ఆల్కహాల్ తీసుకొని ఆల్కహాల్ ని స్పూన్ సహాయంతో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్లు వేసేసి మిక్స్ అయ్యే విధంగా ఇలా కలపండి। కలిపిన తర్వాత స్ప్రే బాటిల్ తీసుకొని ఆ స్ప్రే బాటిల్ లో చిన్న అట్ట ముక్క లాంటిది కట్ చేసుకొని రౌండ్ గా కట్ చేసుకొని ఈ లిక్విడ్ కింద పడకుండా డైరెక్ట్ ఆ బాటిల్ కే బాటిల్లోకి వెళ్ళడానికి ఈ అట్ట ముక్క సహాయపడుతుంది। ఈ విధంగా పెట్టేసి ఆ లిక్విడ్ ని అందులో పోసేసినట్లయితే సరిపోతుంది। స్ప్రే బాటిల్ హ్యాండిల్ ని మళ్ళీ దానికి బిగించేసేయాలి। షేక్ చేసినట్టయితే అది మొత్తం మిక్స్ అవుతుంది। ఇప్పుడు హ్యాండ్ మీద మనం
స్ప్రే చేసి చూద్దాం. ఈ విధంగా చేతులు మొత్తం లిక్విడ్ కలిసే విధంగా మొత్తం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తును నొక్కి ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.